రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసే యాత్రికుల భద్రత కోసం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న క్షేత్రంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఏలూరు జిల్లా ఎస్పి రాహుల్ దేవ్ శర్మ చెప్పారు. స్థానిక పోలీస్ స్టేషన్ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐటీ సుధీర్ నుంచి పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ అతి ముఖ్యమైందని, సుధీర ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారని, వారికి అన్ని విధాలా రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. క్షేత్రంలో జేబు దొంగల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, అందులో భాగంగా సీసీఎస్ టీం ద్వారా కొండపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఇక్కడ పోలీస్ స్టేషన్కు ఇటీవల పర్మనెంట్ ఏఎస్ఐని కూడా నియమించినట్లు ఆయన తెలిపారు. క్షేత్ర పరంగానే కాకుండా విస్తీర్ణంలో కూడా ద్వారకా తిరుమల మండలం అతి పెద్దదని, మండలంలో గత 3-4 నెలలుగా అక్రమ మద్యం తరలింపుకు కళ్ళెం వేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తరచూ డంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడంతో పాటు బ్లాక్ స్పాట్లను గుర్తించి స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశామని అన్నారు. హైవేలపై డ్రమ్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ చర్యల వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా తగ్గిందని, గ్రామాల్లో రాత్రి వేళల్లో గస్తీని పటిష్టపరిచామని అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ ద్వారకా తిరుమల చిన్నవెంకన్నను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ద్వారకా తిరుమల పిఎస్ మనకి చాలా ఇంపార్టెంట్ ఉన్నప్పటి బికాస్ ఆఫ్ టెంపుల్ చాలా ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్. అయితే మన పిల్గ్రిమ్స్ మూమెంట్ థర్స్డే కానీ వీకెండ్కి చాలా బాగా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దీనికోసం మన వీకెండ్కి విశేష భద్రత పెట్టడం జరుగుతుంది. పైన సీసీఎస్ టీమ్స్ కూడా వచ్చి చూస్తారు. పాతకాలంలో కూడా కొన్ని టిప్ ప్రాపర్టీ అండ్ కట్ కేసెస్ రిపోర్ట్స్ వచ్చింది. దీనికి ఒక పర్మనెంట్గా ఒక ఏఎస్ఐపీసీ ఇవ్వడం జరిగింది. అదేకాక వీకెండ్ కూడా ఆగ్మెంట్ చేస్తూ ఉంటాం అది. ఇదేవిధంగా ద్వారకా తిరుమల మండలి కూడా కొంచెం పెద్ద మండలి. గత 3-4 మంత్స్ నుంచి కూడా ఐడి లిక్కర్ మీద విశేష దృష్టి పెట్టడం జరిగింది. మనకి బార్డర్ ఏరియాలో కూడా ఐడి లిక్కర్ దొరుకుతుంది. లాస్ట్ 4 మంత్స్లో మనం కొన్ని 8-10 కేసు పెట్టడం జరిగింది. దీనివల్ల ఎక్కువ తగ్గిపోయింది ఐడి లిక్కర్ దొరుకుతాం. అదేవిధంగా ఇక్కడే మనకి నైట్ టైం ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తూ ఉంటాము. రిగార్డింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ యాజ్ వెల్ యాజ్ డ్రాబాస్ కూడా మనం 10:30 క్లోజ్ చేస్తాము. మేజర్ ఇష్యూస్ అక్కడే కొంచెం హైవే ఉండడం వల్ల యాక్సిడెంట్స్ ఎంతకుముందు జరిగాయి. దీనికోసం కూడా బ్లాక్ స్పాట్స్ గుర్తించి అక్కడే స్పీడ్ బ్రేకర్స్, సైడ్ రోడ్ స్పీడ్ బ్రేకర్స్, ఇది కాక వచ్చిన హైవేలో కూడా డ్రమ్స్ పెట్టడం జరిగింది. దీనివల్ల యాక్సిడెంట్స్ తగ్గిపోయాయి. ఓవరాల్గా స్టేషన్లో కూడా సిబ్బంది గత కాలంలో పెంచుకోవడం జరిగింది. ఎంత రాబోయే కాలంలో కూడా ప్రతి 3 పోస్ట్ చేసేది పోస్ట్ చేసుకొని స్టేషన్ స్ట్రెంగ్ చేస్తాము. సో దాట్ మనకి నైట్ బీట్సే పెట్రోలింగ్ సరిపోతాయి.